ఏనుగు లక్ష్మణ కవి గారు అనువదించిన సుభాషిత రత్నావళిలోని ఒక చక్కని నీతిపద్యంను తెలుసుకుందాం సంస్కృతంలో భర్తృహరి గారు రాసిన సుభాషిత త్రిశతిని ఏనుగు లక్ష్మణ కవి ఎలకూచి బాల సరస్వతి పుష్పగిరి తిమ్మనలు తెలుగులోకి అనువదించడం జరిగింది దానిలో భాగంగా ఏనుగు లక్ష్మణ కవి గారు అనువదించిన సుభాషిత రత్నావళిలోని ఒక నీతి పద్యంను ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే దైవ బలం లేనటువంటి వ్యక్తి ఎలాంటి ఆపదలను ఎదుర్కోవలసి వస్తుంది అంటూ ఒక చక్కని పద్యాన్ని తెలియజేశారు ఏనుగు లక్ష్మణ కవి గారు ముందుగా ఒకసారి పద్యంను చూద్దాం ధర కర్వాటుడు కండు సూర్యకర సంతప్త ప్రధానాంగుడై త్వర పరువెత్తి చేరి నిలిచన్ తాళద్రుమచ్చాయ తిరము పలపాత వేగమున విచ్చన్ శబ్దయోగంబుగా పురి దైవోపహతుండువోవు కడకుం గదాయాపదల్ దైవోపహతుండువోవు పదల్ పద్యమును మరొక్కసారి ధర కర్వాటుడు కండు సూర్యకర సంతప్త ప్రధానాంగుడై త్వరతోడన్ పరువెత్తి చేరి నిలిచన్ తాళద్రుమచ్చాయ తచ్చిరమున్ తత్ఫలపాత వేగమున విచ్చన్ శబ్దయోగంబుగా పొరి దైవోపహతుండు ఓవు కడకుం పోవుంగదాయా పదల్ మరి ఒక అభాగ్యుని యొక్క పరిస్థితి ఎలా ఉందట అంటే మంచి వేసవికాలము మధ్యాహ్న సమయము ఆ సమయంలో ఒక బాటసారి నిర్భాగ్యుడు పాపం ఆ బాటసారి ఆ మధ్యాహ్న సమయంలో దారి వెంట నడుచుకుంటూ వెళ్తున్నాడు ఇక ఆ ఎండ బాధను భరించలేక ఆ సూర్యకిరణాల యొక్క వేడిని తట్టుకోలేనటువంటి ఆ వ్యక్తి ఇక అతడు దౌర్భాగ్యుడు అతడు నిర్భాగ్యుడు అని చెప్పుకున్నాం కదా పాపం ఎంతటి నిర్భాగ్యుడు అంటే పైగా అతనికి బట్టతల వెంట్రుకలు కూడా లేవు అదే చెప్తున్నాడు ఇక్కడ ధర కర్వాటుడు ఒకండు మరి ఆ బట్టతల కలిగినటువంటి ఆ బాటసారి దారి వెంట నడుచుకుంటూ వెళ్తున్నటువంటి క్రమంలో అది మధ్యాహ్న సమయం కావడం వల్ల ఆ సూర్యకిరణాల యొక్క తాపమును తట్టుకోలేక కాస్త నీడ దొరికితే ఒక చెట్టు కింద ఉండాలి అని చెట్టు కోసం వెతుకుతూ ఉన్నాడు మరి ఆ ఎండాకాలం సమయంలో అతడికి చుట్టుపక్కల ఎక్కడా పెద్ద చెట్లు కనబడడం లేదు కానీ ఒక్క తాటి చెట్టు కనబడింది తాటి చెట్టు పెద్దగా నీడనివ్వదు కానీ ఆ ఎండ తాపముకు భరించలేనటువంటి ఆ బాటసారి ఏదో ఒక కాస్తైనా నీడ దొరుకుతుందేమో అనేటటువంటి ఆశతో ఆ తాటి చెట్టు కిందికి వెళ్ళడం జరిగింది మరి అక్కడికి వెళ్ళగానే ఆ తత్ తత్ఫలపాత వేగమున విచ్చన్ శబ్దయోగంబుగా అంటాడు అంటే ఇక్కడ ఆ వ్యక్తి వెళ్ళి ఆ తాటి చెట్టు కింద నిలబడగానే ఆ తాటి పండు ఆ వ్యక్తి యొక్క తలపైన పెద్ద శబ్దం చేస్తూ పడి ఆ తల బద్దలవుతుంది ఇక్కడ చూడండి పొరి దైవోపహతుండు ఓవు కడకు పోవుంగదా ఆ ఆపదల్ దైవోపహతుండు ఓవు కడకున్ పోవుంగదా ఆపదల్ దైవము చేత విస్మరించబడినటువంటి వ్యక్తి ఎక్కడికి వెళితే అక్కడికి ఆపదలు వెతుక్కొని మరీ వెళ్తాయి కదా అంటున్నాడు అంటే దైవ లేనటువంటి వ్యక్తికి పనులు ఏ విధంగా విజయవంతం కావు అనేటటువంటి విషయాన్ని ఈ పద్యంలో చెప్పారు కాబట్టి ప్రతి పనిలో కూడా దైవం తోడుంటే విజయం అనేటటువంటిది సొంతమవుతుంది కాబట్టి ప్రతి వ్యక్తికి కూడా దైవ బలం ఉండాలి ఆ దైవం యొక్క బలం ఉండి మీరు చేసేటటువంటి ప్రతి పని కూడా నిర్విఘ్నంగా కొనసాగాలి అని మనస్ఫూర్తిగా కోరు కోరుకుంటున్నాను వీడియో వీక్షించిన మిత్రులందరికీ ధన్యవాదములు